హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాతకాలపు వంట బొప్పాయితో ఫ్రై చేసుకుందామండి. బొప్పాయిని క్లీన్ చేసి గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. గింజలన్నీ తీసేసుకున్న తర్వాత క్యారెట్ తురుముకున్నట్టుగా తురుమైనా తురుముకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా ముక్కలైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముక్కలుగానే కట్ చేశానండి. ఇప్పుడు ఇవి ఇప్పుడు కేక్ కావాల్సిన తాలింపు సరుకులు: మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, కారము, ఉప్పు, నూనె. ఈ పచ్చి బొప్పాయిని తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఋతుక్రమం నెల నెల రాని వాళ్ళకు కూడా ఈ పచ్చి బొప్పాయి తినటం వల్ల మంత్లీ కరెక్ట్గా వస్తుందంట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పండు బొప్పాయి. బొప్పాయిలో ఉన్న విటమిన్లు ఏ పండులోనూ ఉండవు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డిలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు బొప్పాయి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు అధికంగా లభిస్తాయి. ఇందులో పెప్సిల్ అనే పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. జబ్బులను మటుమాయం చేయటంలో బొప్పాయి సమర్థవంతంగా పనిచేస్తుంది. మానవ శరీరంలోని ఎన్నో జబ్బులకు కారణం ఉదరమే. అలా ఎలాంటి జబ్బులు మటుమాయం చేయాలన్నా తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది. మూత్రపిండాలలో రాళ్ళు ఉంటే కరిగించే శక్తి బొప్పాయికి ఉంది. అందువల్ల ప్రతిరోజు కూడా బొప్పాయిని తీసుకోవడానికి ట్రై చేయండి. బొప్పాయిలో ఫ్లావనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం ఇంకా ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అధిక బరువు తగ్గించడంలో బొప్పాయి సమర్థవంతంగా పనిచేస్తుంది. బొప్పాయి తరచూ వచ్చే అలసటను తగ్గించడంతో పాటు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. వివిధ రకాల క్యాన్సర్లను తగ్గించడంలో బొప్పాయిని మించిన పండు లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ పండులోని బీటా కెరాటిన్ కంటి సమస్యల్ని రాకుండా చేస్తుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాలకి, చిగుళ్ళకి కూడా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న బొప్పాయితో మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఇది అందరూ తప్పకుండా ఇంట్లో చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా తాలింపు సరుకులు, ఇందులో పసుపును యాడ్ చేసుకుని బాగా వేగిన తర్వాత మనము ఇందాక బొప్పాయి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బొప్పాయి ముక్కల్ని ఈ తాలింపులో వేయాలన్నమాట. ఈ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ఇలా చిన్న మంట పైన బాగా వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత తగినంత ఉప్పును కూడా వేసి కొంచెం వేపుకొని తర్వాత మూత పెడదాం. ఇప్పుడు ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వేగనిద్దామండి. వేగిన తర్వాత చూసారు కదా ఇలాగ కొంచెం మగ్గుతుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ వేగనిచ్చుకోవాలి. అలా బాగా మగ్గేంత వరకు ఉంచండి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకుందామండి.
ఇప్పుడు వేపుడు తయారైపోయింది కదా, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. మీరు గనక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.